శివాయు ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి ఆ విషయం అంటే, గత కొన్ని రోజుల ముందు మనము దేవుడు బృహస్పతి రాశి పరివర్తన గురించి, మేష రాశి నుండి మీన రాశి వరకు ఎలా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకున్నాం. కానీ ప్రతి ఒక్కరికి అలానే జరగాలి అని ఇది లేదు. ఎందువల్లంటే దేవగురు బృహస్పతి స్వరాశిలో ఉన్నాడు, సొంత నక్షత్రంలో కూడా ఒక సంచలనం జరగబోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవగురు బృహస్పతి స్వరాశిలో సొంత రాశిలో ఉండి కూడా అంత శుభ ఫలితాలు తొందరగా ఇవ్వడు. ఎందువల్ల అంటే, దేవగురు బృహస్పతి మొదట భావం లోపల రాహు ఉన్నాడు. 29 ఏప్రిల్ రోజున వెనకాల శని వస్తాడు. రాహు మరియు శని రెండు పాప మధ్యత్వంలో దేవగురు బృహస్పతి అంటే మీన రాశి ఆ భావం ఆ భావాధిపతి కూడా మధ్యలో భావ మధ్యత్వం భావకర్తరి పాపకర్తరి యోగం కలగబోతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే, ఆ మీ లగ్నంలో మీ జాతకంలో ఆ భావం ఏ స్థానంలో ఉంటుందో ఆ భావ స్థానం నుంచి చెడు ప్రభావాలు కనబడతాయి. అనుకూల ప్రభావాలు తొందరగా కనబడవు, చెడు ప్రభావాలు ముందుగా కనబడుతుంటాయి. దానివల్ల దేవుడు బృహస్పతి పరివర్తన కాగానే ప్రతి ఒక్క శుభ ఫలితాలు జరుగుతాయని ఎప్పుడు మీరు అనుకోకండి. దీని ఫలితాలు మేబీ మీకు సెప్టెంబర్ లేకపోతే జులై తర్వాత దీని బెనిఫిట్ మీరు చూస్తారు. ఎందువల్లంటే అప్పుడు శనిదేవుడు వక్రి అవస్థలై మళ్ళీ వెనకకి వెళ్తాడు. ఆ సమయంలో కొన్ని పరిణామాలు చూడవచ్చు. కానీ సొంత రాశిలో ఉన్న దేవగురు బృహస్పతి కూడా ఈ రాబోయే రోజుల్లో అన్ని తొందరగా శుభ ఫలితాలు తొందరగా ఇవ్వలేడు. పాప మధ్యత్వంలో ఆ సొంత భావం మరియు ఆ భావాధిపతి కొద్దిగా ఇబ్బందులు ఉన్నవల్ల తొందరగా శుభ ఫలితాలు కలగవు. ఇప్పుడు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. నా ఇంట్లో ఒక భావం, ఆ భావాధిపతి నేను. ఇప్పుడు మా నాకు సొంతంగా కొద్దిగా ఇబ్బందులున్నా, దాంతోపాటు నా ఇల్లు కూడా కొద్దిగా ఇబ్బందులుంది. నేను ఏదైనా శుభ ఫలితాలు ఇవ్వగలుగుతానా? లేదు. అదే రకంగా దేవగురు బృహస్పతి సొంత రాశి మీన రాశి ఇబ్బందులో ఉంది, భావ మధ్యత్వంలో రాబోతుంది. సొంత ఆ భావాధిపతి కారకుడు కూడా దేవగురు బృహస్పతి ఇబ్బందులు ఉన్నాడు, పాప మధ్యత్వంలో రాబోతున్నాడు. దానివల్ల కొద్ది ఇది ఇమోషన్స్ జరిగే అవకాశం ఉంటుంది, కొద్దిగా శుభ ఫలితాలు తొందరగా కలగవు. ఎప్పుడైతే దేవగురు బృహస్పతి కొద్దిగా భావానుకూలంతో ముందుకు వేగంగా వెళ్తాడో అప్పుడు శుభ ఫలితాలు జరుగుతాయి, కానీ తొందరగా ఎప్పుడూ జరగవు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మేష రాశి నుండి మీన రాశి వరకు ఏ రకంగా ఉంటుంది కొన్ని చాలా షార్ట్గా చెప్తాను, తెలుసుకోండి. మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఈ సంచారం జరగబోతుంది. ఖర్చుల పైన అనియంత్రణ చాలా ఉంటుంది, ఖర్చుల పైన నియంత్రణ ఉండదు, ఖర్చులు చాలా పెరుగుతుంటుంటాయి. ఆకస్మికంగా ఏదో ఒకటి అఘటిత ఘటన మీ జీవితంలో రాబోయే నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. రెండవది ఏంటంటే వృషభ రాశి వారికి ఈ గోచరం లాభస్థానంలో జరగబోతుంది. మీ పెద్దవాళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, మీ పెద్దవాళ్ళు ఎవరైనా, మీ నాన్నగారు పెద్ద నాన్నగారు వారు ఎవరైతే ఉంటారో, మీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైతే మీ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కంలో కొద్దిగా ఇబ్బందులు బాధ కలిగే అవకాశం కనబడుతుంది. మిథున రాశి కనుక చూసుకుంటే కర్మస్థానంలో జరిగే ఈ గోచరం విశేషంగా లాభస్థానంలో రాహు భాగ్యస్థానంలో శనిదేవుడు రాబోయే రోజులు వస్తున్న తర్వాత కర్మ భావానికి ఏదైతే మీరు పని అనుకుంటున్నారో, ఏదైతే పని మీరు చేస్తామనుకుంటున్నారో ఆ చేయాలని కోరిక ఉంటుంది. కానీ చేసే ముందు కొద్దిగా అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులు ఖచ్చితంగా మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. కర్కాటక రాశి కనుక చూసుకుంటే భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం జరుగుతుంది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండి భాగ్య భావం పాప మధ్యత్వంలో ఉన్నందువల్ల లక్ సపోర్ట్ అంత తొందరగా దక్కదు. చాలా ఎక్కువగా ప్రయత్నం చేసిన తర్వాత కొద్దిగా ఫలితం దక్కుతుంది, కానీ చాలా తొందరగా బెనిఫిట్ కలగదు. స్పిరిచువల్ చాలా ముందుకు వెళ్తారు, కానీ అదృష్టం సపోర్ట్ ఈ రాబోయే రోజుల్లో అంత తొందరగా కుదరదు అని దక్కదు. సింహరాశి కనుక చూసుకునేది అష్టమ స్థానంలో జరగబోయే ఈ దేవగురు బృహస్పతి సంచారం విశేషంగా వీళ్ళకి ఆధ్యాత్మిక క్షేత్రంలో మరి రీసెర్చ్ ఫీల్డ్ చాలా ముందుకు తీసుకెళ్తుంది. కానీ దాని వెంట కొద్దిగా బుద్ధి పని చేయదు. ఏదైతే మైండ్ వర్క్ చేయాలి, ఆ రకంగా మీ బుద్ధి మీ మైండ్ వర్క్ చేయదు అని రాబోయే రోజుల్లో కొద్దిగా హెల్త్ రకంగా ఇష్యూలు పెరుగుతాయి. ఏదో ఒక రకమైన ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కొద్దిగా విద్యార్థులకి కొద్దిగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కానీ శుభ ఫలితాలు పొందాలంటే దేవగురు బృహస్పతి బీజ మంత్రం జపించుకోండి.
కన్యా రాశి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఇది సప్తమ స్థానం జరగబోతుంది సంచారం. సప్తమ స్థానానికి పాప మధ్యత్వంలో వచ్చిన వల్ల దాంపత్య జీవితం రాబే రోజుల్లో కొద్దిగా ప్రతికూలంగా ఉండబోతుంది. మరి సప్తమ స్థానం బిజినెస్ భావం. ఇది ఏదైతే వ్యాపార స్థానం, ఈ వ్యాపార స్థానంకి శని మరియు రాహు పాప మధ్యత్వంలో తెచ్చిన వల్ల కొద్దిగా బిజినెస్ లో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైతే మీరు ఊహించారో ఆ రకంగా తొందరగా కుదరదు. తులారాశి కనుక చూసుకున్నట్టు తులారాశి వారికి షష్ఠ స్థానం జరగబోయే ఈ గోచరం, విశేషంగా ఈ షష్ఠ స్థానం దేవుడు బృహస్పతి గోచరం బాగుంటుంది. పంచమ స్థానం శనిదేవుడు, సప్తమ స్థానం కేతు రాహు, షష్ఠ స్థానం దేవుడు బృహస్పతి. విశేషంగా ఏంటంటే శత్రులు ఉంటారు కానీ శత్రులు ఏం చెయ్యరు, శత్రులు పెరుగుతారు. ఆ శత్రుల వల్ల మీకు బాగుంటుంది కానీ అనారోగ్యం కలిగే అవకాశం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా తులారాశి వారికి ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం జరగబోయే దేవుడు బృహస్పతి గోచరం, షష్ఠ స్థానంలో శనిదేవుడు, షష్ఠ స్థానంలో రాహు మరియు చతుర్థ స్థానంలో శనిదేవు ఈ గోచరం ఏ రకంగా ఏంటంటే విశేషంగా సంతానంతో పాటు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. ఏ రకంగా మీరు ఆలోచించాలి, ఏ రకంగా మీ బుద్ధి పనిచేయాలి, ఆ రకంగా మీ బుద్ధి పనిచేయదు. సంతానం కెరియర్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ రాబోయే గోచరం చతుర్థ స్థానంలో జరగబోతుంది. రాబోయే నెలలో రాబోయే రోజులు ఏ రకంగా అంటే మీ మనసు చాలా గట్టిగా పడుతుంటది, చాలా గట్టిగా ఎమోషన్ చాలా తొందరగా అవుతుంటారు. అమ్మగారు ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో చిన్న చిన్న విషయాలకి జరిగే అవకాశాలు ఉంటున్నాయి. శుభ ఫలితాలు తొందరగా రాబోయే రోజుల్లో మీకు దక్కవు. ఆఫ్టర్ జూలై తర్వాత కొద్దిగా మార్పు ఖచ్చితంగా కలుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మకర రాశి కనుక చూసుకుంటే మకర రాశి వారికి పరాక్రమ స్థానం జరగబోయే గోచరం, విశేషంగా మీరు ఏదైతే ఊహించుకున్నారో, ఏదైతే జరుగుతుందని అనుకున్నారో, చుట్టాలతో పాటు అన్న చెల్లెలతో పాటు ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధాలు చెడిపోయే అవకాశాలు అక్కడ కనబడుతుంది. తొందరగా శుభ ఫలితాలు కావాలంటే దేవుడు బృహస్పతి బీజ మంత్రాన్ని జపించుకోండి, బాగుంటారు. కుంభరాశి కనుక చూసుకున్నట్టే కుంభరాశి వారికి రాబోయే రోజులు ధనస్థానంలో జరిగే దేవుడు బృహస్పతి వాణిపైన కఠోర నిర్ణయం జరుగుతుంది. వాణిపైన కఠోర నిర్ణయం, కొద్దిగా ఆస్తులు పాస్తులు ఆస్తుల విషయంలో కొద్దిగా ఆకస్మికంగా ఏదో పెద్ద గొడవ జరిగే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఏదైతే మీ డబ్బు కూడబెరి పెట్టుకున్నాలో ఆ డబ్బు ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. వాణి పట్ల అనియంత్రణ రాబోయే రోజులు ఖచ్చితంగా అవుద్ది. మీనరాశి కనుక చూసుకుంటే మీన రాశి వారికి రాబోయే రోజులు దేవగురు బృహస్పతి అంశ మహాపురుష దిగ్బలి అవస్థలో ఉండి లగ్న స్థానంలో ఉంచవా. ఇక్కడ దేవగురు బృహస్పతి ఏంటంటే వేస్థానంలో శనిదేవుడు, ధనస్థానంలో రాహు, విశేషంగా ఏంటంటే కొద్దిగా పాప మధ్యత్వం వచ్చిన వల్ల వ్యక్తిత్వం చెడిపోయే అవకాశం కనబడుతుంది. క్యారెక్టర్ ఏదో ఒక రకమైన కొద్దిగా మార్పు జరుగుతాయి. క్యారెక్టర్ పట్ల ఎవరైనా డౌట్, క్యారెక్టర్ పట్ల కొద్దిగా నెగటివ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ శుభ ఫలితాలు తొందరగా దక్కాలంటే దేవుడు బృహస్పతి బీజ మంత్రం జపించుకోండి, విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించుకోండి. ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందని అనట్లేదు కానీ తొందరగా దేవుడు బృహస్పతి శుభ ఫలితాలు తొందరగా దక్కవు. ఎందువల్లంటే దేవుడు బృహస్పతి ఎంతవరకు కూల్ కాడో అంతవరకు తొందరగా ఫలితాలు దక్కవు. మేబీ చెప్పాలంటే జూన్ 8 నుంచేలా దీని శుభ ఫలితాలు మీరు చూస్తారు. అప్పుడు శనిదేవ్ ఒక్కరి అవస్థలో వెనకకి వెళ్తాడు, రాహు ఒక్కరి అవస్థ నుండి మీన రాశికి రాను చూస్తున్నాడు. కానీ రాహు గురు విశేషంగా ఏంటంటే నైసర్గిక శత్రువు, చాండాల యోగం అవుతుంటది. కానీ దీనివల్ల కొద్దిగా ఇబ్బందుల కొద్దిగా కొన్ని కాలం ఖచ్చితంగా మనం చూడాల్సి వస్తుంది. దీని ప్రభావం జాతిక స్థలం పైన కూడా అదే రకంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ దీని తమ రాశి గురించి ఫలాఫలాలు చూసుకోవడానికి ప్రయత్నించండి. మరి ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తించుకోండి, ఏదైనా గోచరం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కేవలం ఈశ్వరం పైన నిర్బంధం ఉండాలి. మన ప్రయత్నం మనం చేసుకోవాలి, దాంతోపాటు ఈశ్వరం తోడుకూడంగా మనకు అవసరం. అందువల్ల ఎంత కుదిరితే అంత మీ ఇష్టదేవుడు ఎవరైనా కావచ్చు, వారి ఆరాధన వాళ్ళతో ఎక్కువగా పూజించుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.